అన్నా ఇది వైకాపా ప్రభుత్వం కాదండి ఏం ప్రభుత్వం జేసీబి ప్రభుత్వం జే అంటే జగన్ సర్వీస్ ట్యాక్స్ సి అంటే కటింగ్ బి అంటే బాగుడు భారతదేశంలో గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఉంటే ఆంధ్ర రాష్ట్రాలలో మాత్రం జగన్ సర్వీస్ ట్యాక్స్ వస్తున్నాం చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక బస్తా సిమెంట్ 250 రూపాయలు దొరికేది అలాంటిది జగన్ సర్వీస్ ట్యాక్స్ వచ్చిన తర్వాత ఆ బస్తా ఏకంగా 370 రూపాయలైంది మీరు కొనే ప్రతి సిమెంట్ బస్తాకి 50 రూపాయలు జగన్ జోబులోకి వెళ్తుంది ఇంకా ఇసుక ధర ఎన్నికల ముందర ఒక ట్రాక్టర్ ఇసుక 1500 రూపాయలు ఉండేది అలాంటిది ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలకి పెంచేశారు మన ఇసుక మరి దొరకట్ల పక్క రాష్ట్రం తమిళనాడు కర్ణాటక తెలంగాణలో దొరికే పరిస్థితి ఇంకా పక్కన కరెంటు ఛార్జీలు అలా తీగ ముట్టుకోవాలని భయం లేదు కానీ స్విచ్ నొక్కాలంటే భయం వేస్తుంది ఆ ఫ్యాన్కి కరెంట్ వేయాలంటే భయం వేస్తుంది ఆ కరెంట్ బిల్ చూస్తే మనకి షాక్ దొరుకుతుంది వందల్లో వచ్చే బిల్లు 1000లు వస్తున్నాయి 1000లో వచ్చే బిల్లు 15000లు వస్తున్నాయి దానికి కారణం ఏంటో తెలుసా జగన్ సర్వీస్ ట్యాక్స్ ప్రతి యూనిట్ కాస్తే ఆయన జోబులో 50 పైసలు అక్కడ డబ్బులు ఇంకా క్వార్టర్ బాట్ల గురించి కూడా చెప్పాల్సిన అవసరం చాలా ఉంది ఎన్నికల ముందు ఏం చెప్పాడు జగన్ రెడ్డి సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్నాడు కానీ ఏం చేశాడు ఆ క్వార్టర్ బాటిల్ ధరలు కూడా విపరీతంగా పెంచారు పాప క్వార్టర్ బాటిల్ వల్ల జగన్ రెడ్డి గారికి ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు జగన్ సర్వీస్ ట్యాక్స్ మొన్న ఆఫీస్ లో కుర్రోడు వచ్చాడు అన్నా జగన్ ప్రత్యేక హోదా తీసుకొచ్చాడు అన్నాడు అబో అంటున్నా అదేంటో తెలుసా స్పెషల్ స్టేటస్ అని క్వార్టర్ బాటిల్ అన్నా జగన్ రెడ్డికి ప్రెసిడెంట్ మెడల్ వచ్చిందంట నేను అది ఇంకొక క్వార్టర్ బాటిల్ ఇంకేమని అడిగితే బూమ్ బూమ్ గేరు ఎంత ఏం చూడు రెండవానికి రావాలి ఇప్పుడు ఏంటది కటేజ్ ఏమన్నా అన్న క్యాంటీన్ కట్ చేశారా సంక్రాంతి తాలూక కట్ చేశారా రంజాన్ తోఫ కట్ చేశారా క్రిస్మస్ కానుక కట్ చేశారా చంద్రన్న బీమా కట్టు ఎన్నికలప్పుడు ఏం చెప్పాడైనా అవ్వా తాత 3000 ఇస్తాను అన్నారు అవునా కదా అది కట్టు 2250 సంవత్సరానికి అవ్వ తాతల దగ్గర దొబ్బేది 9000 రూపాయలు అంటే 5 సంవత్సరాల్లో 45000 రూపాయలు మన అవ్వ తాతలకి బకాయి ఈ జగన్ రెడ్డి ఇంకో పక్కన చూస్తే రైతు భరోసా 12500 రూపాయలు ఇస్తాన్నాడు దాంట్లో 5000 కట్టు 7500 రూపాయలు ఇస్తున్నాడు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఏమైందయ్యా అంటే కట్టు ఇమాములు మోసంకి గౌరవం ఏతో ఏమైందయ్యా అని అడిగితే కట్టు సాధికానా కట్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకి ఇచ్చే కార్పొరేషన్ లోన్లు కట్టు ఏమన్నా ఉన్నాయి ప్రభుత్వాన్ని
కటింగ్ ప్రభుత్వం అన్నాడు. ఇంకో పక్కన జేసీబీలో మూడోది ఏంటది ఏంటది ఇంపట్లో ఏంటది బాబురే బాబు చెప్పాలి. ఇక్కడ చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సన్ ఫ్లవర్ నూనె 26 రూపాయలు దొరికేది. బాబురెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 200 రూపాయలు అవునా కదా. మళ్ళీ వేరుశనిక నూనె చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90 రూపాయలు, బాబురెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 170 రూపాయలు. రేషన్ దుకాణంలో ఇచ్చే కందిపప్పు 40 రూపాయలు చంద్రన్న కింద, బాబురెడ్డి కింద 67 రూపాయలు. పంచదార చంద్రన్న 20 రూపాయలకి ఇస్తే బాబురెడ్డి 34 రూపాయలు. చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1 కిలో చింతపండు 114 రూపాయలు ఉంటే ఇప్పుడు ఎంత ఉందమ్మా అది 251. ఇంకా పెట్రోల్ గురించి మాట్లాడాలా? పెట్రోల్ సెంచరీ, డీజిల్ సెంచరీ, గ్యాస్ దాదాపు 1000. ఐపీఎల్ మ్యాచ్ మొదలవుతుందంటే నాకు భయం వస్తుంది. అక్కడ ఎవరు సెంచరీ కొడతాడో తెలియదు, కానీ పెట్రోల్ బంక్ లో మీటర్ మధ్య గిరి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 
ప్రభుత్వం గురించి మీకు చెప్పాలా? అమ్మా 10 రూపాయలు అమ్మాయి, వాలంటీర్లు వస్తారు తల్లి, అమ్మ ఒడి, తాత వస్తా వస్తా, తాత పెన్షన్ ఇట్లా 10 ఇస్తారు, ఇస్తారు, ఆశీర్వదించు దీవించు అని చెప్తారు. ఏం చేస్తారు తెలుసా? 100 అమ్మ, ఇటు నుంచి 100 పంపుతాడు. అమ్మ ఒడి పెన్షన్, ఇంటి పన్ను, నీటి పన్ను, నిత్యావసర సరుకుల ధర, పెట్రోల్ ధర ఇటా దొబ్బుతాడు. అవునా కదా తల్లి? ఒక చేతి నుంచి 10 రూపాయలు, ఇంకొక చేతి నుంచి 100 రూపాయలు లాగేస్తారు. ఇక్కడ చాలా మంది యువకులు వచ్చారండి. ఈరోజు మీ ఉత్సాహం చూసా, 2 జతలు చెప్పులు కూడా తెగిపోయినాయి. జగన్ రెడ్డి ఏం చెప్పాడు? ప్రతి సంవత్సరం డిఎస్సి క్యాలెండర్ ఇస్తా అన్నాడు. అవునా కదా? సంవత్సరాలు మారిపోతున్నాయి, డిఎస్సి క్యాలెండర్ వచ్చిందా? వచ్చిందా? ఏబిపిఎస్సి పరీక్షల క్రమం జరుగుతుందా? కనీసం ఒక ప్రైవేట్ సంస్థ వచ్చిందా? అదే మన చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫాక్స్కాన్, సెల్కాన్, డిక్సన్, అపోలో టైర్స్, పిసిఎల్, హీరో మోటార్స్, అందరు ఇష్టపడే క్యాడ్బరీ, తాగే పెప్సీ, అవన్నీ కియా మోటార్స్ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొస్తే ఈ జగన్ రెడ్డి కనీసం ఆంధ్రులకి ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితులు ఆయన లేరు. ఏమన్నాలా ఇన్ని ఏమన్నాలా? ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి పిలవాల్సిన బాధ్యత మా అందరి పైన ఉంది. నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అన్నాడు అయ్యా జగన్ రెడ్డి. ఏమండి అయ్యా మా ఉద్యోగాలని? ఈ సభాముఖంగా ఆయన నేను అడుగుతున్నా. ఇక్కడ మా అక్క చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మ ఉన్నారు. అమ్మ ఆయన ఏం చెప్పాడు మీకు? 45 సంవత్సరాల వయస్సు కన్నా ఎక్కువకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి 3000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తాడు. వస్తుందమ్మా పెన్షన్? ఎక్కడో ఒక్కరికైనా వచ్చిందా పెన్షన్? అది పాయ్ అంటెందుకమ్మా? యూట్యూబ్ లో అంటే చెప్పుకోవాలంట. బాబాయ్ చనిపోయాడు, ఒక చెల్లినేమో ఢిల్లీలో వదిలేశాడు,
పాదయాత్రేమో హైదరాబాద్ లో వదిలేశారు. సొంత చెల్లికి న్యాయం చేయలేకపోతే ఇంకా మనకి ఏం న్యాయం చేస్తారో ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి.